ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయినటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం అయ్యగ్రీవహ అయ్యగ్రీవహ అయ్యగ్రీవేతి ఓదయే తస్స నిశ్రతేవాని జన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా ఆక్షిం దృతపాశాం కుశపుష్పవాన చాపాం అనిమాది భిరావ్రతాం మయోకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇక్కడ రెండో ఇరవై ఏడో తేదీ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారి రాసి వారికి ఏ విధంగా ఉండబోతుంది వార ఫలితాల్లో ముఖ్యంగా ఇక్కడ మనం గ్రహాలను కనుక పరిశీలన చేసినట్లయితే నీచపడ్డ కుజుడు నీచపడ్డ రవి సంచారంలో ఉన్నారు ఇది ఒక రకంగా గొడవల్ని గందరగోళాలని ప్రేరేపిస్తూ ఒక పక్క మరో పక్క ఏంటంటే ఆ గొడవ వల్లే మంచి కూడా జరుగుతుంది దానే నీచభంగ రాజయోగము అంటారు ఇవి కొంచెం ఈ గొడవలకి మనం తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది గందరగోళాలకి ఫస్ట్ తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దానివల్ల లాభాలు ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి బాగా అలాగే వక్రించిన శని కుమ్మంలో మీనల్లో రాహువు వక్రించిన గురువు వృషభంలో ఈ కుజుడు రవి గురించి అయితే చెప్పుకుందాం కన్యారాశిలో కేతువు శుక్రుడు వచ్చేసి మనకి వృక్షికంలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరికి ఎలా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం మేషలగ్నము మేషరాశి మేషం వారికి లగ్నాధిపతి నీచ ఏడో స్థానంలో రవి నీచ అంటే ఏమిటి మీరు సఫర్ అనేటువంటిది కుజుడు పోలీసులకి వీటికి కారకుడు కాబట్టి కస గొడవలు పోలీసులు ఏదైనా ల్యాండ్ తీసుకుంటే ల్యాండ్ సంబంధించిన విషయంలో డిస్టర్బెన్సెస్ వివాహ సంబంధించిన విషయంలో డిస్టర్బెన్సెస్ ఇవి ఇస్తూ ఆ విషయాల్లోనే మళ్ళీ బయటపడడం కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అంటే ఏమిటి రెండూ ఉన్నాయి అక్కడ నీచము నీచభంగం వివాహము వ్యాపారాలు పార్ట్నర్స్ పార్ట్నర్స్ వచ్చేటువంటి విభేదాలు ఎందుకంటే సప్తమ స్థానంలో రేవండి కుజుడు చూస్తున్నాడు పార్ట్నర్షిప్స్ దానివల్ల వచ్చేటువంటి విభేదాలు గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఇస్తూ ఉంటుంది అక్కడ రిజల్ట్ అనేటువంటిది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గురువు రెండవ స్థానంలో ఉండి వక్రించాడు కాబట్టి ఈ గురుగ్రహ సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు గతంలో ఏవైతే కొంత మనీ రిలేటెడ్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొంత క్లారిటీ అనేటువంటిది రావడం లేకపోతే కొంత ఫ్రీ అవడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా మీకు ఫైనాన్స్ ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి ఫైనాన్స్ కోసం ఇంప్రూవ్మెంట్ అని ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పుడు నేను చెప్పేది ఒకటే ఇక్కడ మీరు శని భగవానుడి దగ్గర దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి మీకు తొందరగా ఇది అవుతుంది అదేవిధంగా కాస్త సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన యోగం కలగనుంది పంచమాధిపతి నీచమంగా రాజయోగం కాబట్టి కాకపోతే మేషం వారికి ఎప్పుడో ఒకటే చెప్తుంటానో అప్పులు అప్పులు ఇవ్వడం అప్పులు తీసుకోవడం అప్పులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పాను ఓకే కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కాస్త మీరు చూసుకున్నట్లయితే ఈ భాగ్యస్థానం అంటే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి రెండో వివాహ యోగం అయితే మీకు ఇప్పుడు కలుగుతుంది చెప్పాలంటే అంటే సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ లేకపోతే అనుకోకుండా మరణించడం లాంటివి జరుగుతుంటాయి ఫస్ట్ హస్బెండ్ ఆర్ వైఫ్ వారికి ఇక్కడ యోగం ఉందని చెప్పుకోవచ్చు బికాజ్ ఆఫ్ ఈ యొక్క గురువు ఉండేటువంటి స్థితి లగ్నంలోకి రావడం తొమ్మిదో అధిపతి లగ్నంలోకి రావడం వీటి వల్ల అదేవిధంగా వివాహ మనకి విదేశాల కారకుడు రాహు రాహుల్ పన్నెండో స్థానంలో ఉంటూ కాస్త విదేశీకి సంబంధించినటువంటి యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ జన్మజాతక చక్రంలో అంటే వీ ఈ ఈ యొక్క దీని పరంగా చూసుకుంటే పర్టికులర్గా ఈ యొక్క కాంబినేషన్స్లో ఏంటంటే కుజుడు రవి ఈ కుజరవి గ్రహాల యొక్క స్థితి యొక్క ప్రభావం మాత్రం కాస్త మీరు ఈ ల్యాండ్స్ లేనట్లయితే ఈ వివాహ సంబంధించిన విషయంలో మంచి జరుగుతుంది కాస్త జాగ్రత్తగా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది మీకు ఉపాసనా కారకుడు ఎవరైతే రవి ఉన్నాడో ఆయన కాస్త నీచబడి ఉన్నాడు కాబట్టి వీలున్నప్పుడల్లా కాస్త సండేస్ అంటే ఒక నెక్స్ట్ మంత్ సెవెంటీన్త్ వరకు ఇక్కడ ఉంటాడు అంటే రెండు వేల నవంబర్ పదిహేడు వరకు ఇక్కడ ఉంటాడు కాబట్టి పదహారు పదిహేడు తేదీల వరకు ఇక్కడ ఉంటాడు కాబట్టి అప్పటి వరకు కాస్త ఆదివారాలు మీరు పాయసాన్ని నైవేద్యంగా పెట్టిన సూర్యభగవానుడికి అన్ని విధాలా మీకు బాగుంటుంది వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు మీ యొక్క లగ్నంలో గురువు ఉన్నాడు గురువు వక్రించి ఉండడం అనేటువంటిది సప్తమంలో శుక్రుడు ఉండడం అనేటువంటిది ఏంటంటే వివాహ సంబంధించిన విషయంలో కొంత అనుకూలత ఇస్తుంది కానీ మీకు మీరుగానే తెలియకుండానే ఏదైనా ఒక సంబంధం విషయంలో ఇది ఇది కాదు ఇంకోటి చూసుకుందాం పోవడం ఇట్లాంటివి ఇస్తుంది అని చెప్పి చెప్తుంది ఆఫ్ లగ్నంలో ఉండే గురువు వక్ర సప్తమంలో ఉండేటువంటి శుక్రుడు వల్ల ఇక అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏదైతే గతంలో మీరు జాబ్ చేసినటువంటి ప్రదేశంలో రావాల్సిన ధనం ఆలస్యం అవుతున్నటువంటిది ఏదైతే ఉందో అది కొంతవరకు మీకు అనుకూల స్థితిని ఇస్తుంది కాస్త మూడో స్థానంలో ఉన్నందుకు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు లేకపోతే ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఈ మాట్లాడము కమ్యూనికేషన్స్ చేయడము ఇట్లాంటి విషయాల్లో మాత్రం ఒకటే మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నారు ఎవరితో కలుస్తున్నారు ఈ యొక్క విషయాల్లోని ఆరో స్థానంలో రవిన్నందుకు అందుకు కాస్త అప్పులు ఇవ్వడము తీసుకోవడం ఇది లోన్స్ ఇప్పించే యోగాన్ని ఇస్తుంది నిజమంగ కాకపోతే ఎంతైనా కొంత ఎఫెక్ట్ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోని హోమ్ లోన్స్ తీసుకునేటప్పుడు ఎందుకంటే నాలుగవ అధిపతి నిజమన్నాడు ఇక్కడ హోమ్ లోన్స్ తీసుకునేటువంటి విషయాల్లోని మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ చంద్రుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ఇక్కడ సంచారం జరిగేటప్పుడు కొంచెం పర్టికులర్గా కొ కాస్త ఈ శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ప్రయత్నం చేయండి కాస్త తొందరగా అక్కడ అనుకూలించేటువంటి స్థితి నడుస్తుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు మాత్రం కొంచెం మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం నెరవేరేటువంటి సమయంగా చూపిస్తుంది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు ఇక ముప్పై ఒకటి రెండు తేదీలు కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి ఒకటి రెండు ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీలు పర్టికులర్గా ఏంటంటే కాస్త మీరు రుణ సంబంధించిన విషయంలోని హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి బట్ ఏదేమైనప్పటికీ కూడా అనవసరమైనటువంటి గొడవలకి వెళ్ళకండి అనేటువంటిది మాత్రం గ్రహస్థితి చూపిస్తుంది బికాజ్ ఆఫ్ పరాక్రమ స్థానము గొడవల స్థానంలో రెండు నీచ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుజుడు ఎవరైతే ఉన్నారో నీచి కూడా సప్తమాధిపతి నీచ సప్తమంలో శుక్రుడు కాబట్టి ఏమిటి వివాహ జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో ఆ జీవిత భాగస్వామి యొక్క హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు అలాగే మీకు భుజాలకు సంబంధించిన పెయిన్స్ రావడం ఇటువంటివి చాలా బలంగా చూపిస్తుంది అదేవిధంగా ఈ తొమ్మిదవ స్థానం వైపు శని యొక్క వక్రగత అవ్వడం వల్ల మీరు మీ చేసే ఉద్యోగంలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ కోసం ఏదైతే మీరు హైయర్ ఎడ్యుకేషన్ పరంగా ఇంకేదైతే చదువుతూ ఉంటారో అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం చేస్తూ ఉండాలి మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే కాస్త అధిక లాభాలు వస్తాయి ఈ ధైర్యం చేస్తాయి అనేటువంటి కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు అటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి మీరైతే రెగ్యులర్గా గణపతి యొక్క ఆరాధన చేయడము రవికుజ గ్రహాల దగ్గర దీపారాధన మరియు గణపతిని ఆరాధన ఎక్కువగా చేయడాన్ని విధాలు బాగుంటుంది మిథున్ లగ్నము మిథున రాశి మీకు మీ యొక్క లగ్నాధిపతి ఎవరైతే బుధుడున్నాడో ఆయన పంచమంలో సంచరిస్తున్నాడు ఈ పంచమంలో సంచరించడం వల్ల కాస్త మూడో అధిపతితో కలిసి ఉండడం వల్ల ఇది కొంచెం తెలియని ఒక ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటుంది చెప్పాలంటే కాకపోతే కొంచెం ఏదైనా ఒక రీసెర్చ్ చేయాలి అనేటువంటి దీంట్లో కూడా వెళ్ళడం జరుగుతుంది కాకపోతే మీకు రెండో స్థానం ధన స్థానంలో నిలిచబడ్డే కుజుడు సంతాన స్థానంలో నిలిచిపెట్టరు ఇది ఒక రకంగా ఫైనాన్స్ విషయంలో మొదట్లో కొంత టైట్గా ఉన్నప్పటికీ తర్వాత తర్వాత ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది కొన్ని అగ్రిమెంట్స్ అవ్వనుకునేటువంటి అగ్రిమెంట్స్ అవుతాయి సంతాన స్థానంలో రవి ఉన్నందుకు సంతానం విషయంలో మీరు స్టార్టింగ్లో కొంత ఇబ్బంది స్ట్రెస్సు ఇదేమవుతుంది ఏంటో అంత తజ్జన పడేటువంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు సంతాన యోగాన్ని పొందేటువంటి యోగం కూడా ఇస్తుంది ఇక్కడ అదేవిధంగా నాలుగులో కేతు ఉన్నందుకు కాస్త ఈ కేతు పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్లో చూసుకోండి ఈ కేతు గ్రహం ఏదైతే ఉందో ఇక్కడ నాలుగులో ఏదైనా ఒక ప్రాపర్టీకి రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో గుర్తుపెట్టుకోండి ఈ ప్రాపర్టీ డీల్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కేతు ఎవరైతే ఉన్నారో ఏం చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రాపర్టీ విషయాల్లో కొంత లిటికేషన్స్ ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నాడు మరియు మరొక విషయం ఏంటంటే ఈ ఆరులో ఉండేటువంటి శుక్రుడు వల్ల కొంచెం వివాహ నిర్ణయాల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి ఈ నాకు తెలిసి కొంచెం ఈ ఆరులో శుక్రుడు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే వివాహ నిర్ణయాలు తీసుకోకపోవడమే కరెక్ట్ అనేటువంటి చూపిస్తుంది కాకపోతే మీకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు రుణం లభించడానికి చాలా అనుకూలంగా ఉంది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కాస్త మీకు జాబ్స్కి అనుకూలంగా ఉంది జాబ్స్ తెచ్చుకోవడానికి అనుకూలంగా ఉంది ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీలు మాత్రం నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి మరియు అదేవిధంగా కాస్త పిహెచ్డీస్ చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఆన్లైన్లో చేసేటువంటి కొన్ని కొన్ని సేల్స్ ఇట్లాంటి వాటికి చాలా బాగుంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో చాలా అనుకూలంగా ఉన్నాయో చూసుకున్నట్లయితే ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా కుజ రవిగ్రహాల దగ్గర దీపారాధన చేయండి అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క దశమాధిపతి కుజుడు నీచబడి ఉన్నాడు ఎప్పుడైతే దశమాధిపతి కుజుడు నీచస్థానంలో లగ్నంలో ఉన్నాడో ఇది వెరీ క్లియర్లీ చూపిస్తుంది ఏమిటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉద్యోగ అవకాశాలు రావడము దాంట్లో అధిక ఒత్తిడి ఉండడము అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది అయితే ఈ రెండవ అధిపతి ఎప్పుడైతే రవి వెళ్ళి నాలుగులో ఉన్నాడో ఇది రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల వారికి నిజంగా రాజయోగాన్ని ఇస్తూ అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు వీళ్ళకి ధనయోగాన్ని ఇస్తుంది అక్కడ కాకపోతే ఒత్తిడితో కూడుకున్న తర్వాత ధనయోగాన్ని ఇస్తుంది బాగా అర్థం చేసుకుని నిజమంగా రాజయోగానుకున్నటువంటి దాని ఎఫెక్ట్ అలా ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కాస్త పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము లాంగ్ జర్నీస్ అధికంగా చూపిస్తున్నాయి ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీలు ప్రాపర్టీస్ కానీ వాహనాలు కానీ తీసుకునేటప్పుడు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మూడులో ఎప్పుడైతే కేతు ఉన్నాడో అదేంటంటే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి మూడులో ఉండే కేతు కమ్యూనికేషన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది ఇక ఐదో స్థానంలో ఉండేటువంటి శుక్రుడు గనక చూసుకున్నట్లయితే ఇక్కడ నాలుగులో ఉండేటువంటి గ్రహాల వల్ల కొంచెం మనం చెప్పుకున్నాము రియల్ ఎస్టేటు ఈ రైతుల విషయంలో ఐదులో శుక్రుడు ఉన్నందుకు సర్వసాధారణంగా ఏంటంటే ఇక్కడ ఇది కొంతవరకు విదేశాల్లో ఉండేవారిని ఎవరినైనా ఫ్రెండ్స్ గాను విదేశీ సంబంధాలు కుదరడం కానివ్వండి విదేశాలతో ఉండేటువంటి వారితో కొంత ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కొంత ఇట్లా అవ్వడము లేనట్లయితే మీ యొక్క సంతానం ఏదైనా కళా సంబంధించిన నేర్చుకోవడం ఇట్లాంటివి చూపిస్తుంది అయితే ఇక్కడ ఈ ఎప్పుడైతే ఈ క ఈ కుమ్మంలో ఉండే శని వక్రించి సప్తమంలోకి వస్తున్నాడో పర్టికులర్గా ఏంటంటే ఇది గతంలో ఒక సంబంధం వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా రాదేమో అనుకున్నా కూడా మళ్ళీ వెనక్కి వాళ్ళు రావడం వాళ్ళు మళ్ళీ మీరు మిమ్మల్ని అడగడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది అయితే ఈ ఈ యొక్క భాగ్యస్థానంలో రాహున్నందుకు కాస్త పితృదేవత సంబంధించిన పితృ సంబంధించినటువంటివి కాస్త ఎక్కువగా చేస్తూ ఉండండి మరియు గురువు వక్రించి దశమ స్థానం వైపు వక్రించి వెళ్తున్నందుకు పర్టికులర్గా మీకు ఏంటంటే ఈ ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో కాస్త ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు చూపిస్తున్నాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా శక్తి దేవత ఆరాధన అంటే వారాహి ఇట్లాంటి పఠనం చేయండి సింహలగ్నము సింహరాశి సింహం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి రవి మూడో స్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే మూడో స్థానంలో ఉన్నాడో రవి మూఢలో ఉన్నటువంటి రవి ఎవరైతే ఉన్నారో ఇక్కడ షార్ట్ జర్నీస్ని అదేవిధంగా లగ్నాధిపతి మూడులో ఉన్నది కొంత మీరు మాట్లాడేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి పన్నెండవ స్థానంలో కుజుడు పర్టికులర్గా ఏంటంటే కుజగ్రహము పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కుజుడు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్త వహించాలని చూపిస్తుంది ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు పర్టికులర్గా మీకు ప్రాపర్టీస్ తీసుకోవడానికి వాహనాలు తీసుకోవడానికి కాంబినేషన్ ఇస్తూ ఉంటుంది కాకపోతే ప్రాపర్టీస్కి వాహనాల కారకుడు కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కాస్త చూసి తీసుకోవాలి రెండవ స్థానంలో కేతు ఉన్నందుకు ముఖ్యంగా మీకు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కాస్త రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధంగా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వచ్చేటువంటి యోగము ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఏంటంటే మీకు ఇక్కడ ఈ సమయంలో మాత్రం ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీలు ఈ తారీఖుల్లో ఎట్టి పరిస్థితుల్లో అగ్రిమెంట్స్ మాత్రమే అసలు చేయకండి మీకు ఎటువంటి ధనం వస్తున్నా కాస్త మీరు గణపతిని తలుచుకొని ధనం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయండి దానివల్ల బాగుంటుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే నాలుగో స్థానంలో ఉన్నాడో శుక్రుడు నాలుగో స్థానంలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది ప్రాపర్టీస్ని వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది కానీ ఈ నాలుగో అధిపతి కూడా నీచబడి ఉన్నందుకు కాస్త చూసుకొని చేయండి ఒక్కోసారి వాహనాలు తీసుకునేటప్పుడు తీసుకున్న తర్వాత తెలుస్తూ ఉంటుంది అయ్యో ఇక్కడ ఇంజన్ ఇంత డ్యామేజ్ అయింది అనవసరంగా కొనుక్కున్నామని మనం మళ్ళీ వెళ్ళి అడగని పరిస్థితి ఉంటూ ఉంటుంది అదొకటి రుణాలు లభిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వివాహ సంబంధ విషయాలు మాత్రం కొంత ఘర్షణంగా ఉంటూ ఉంటుంది సింహలగ్నం వారికి ఎందుకంటే ఈ కుజుడు మనకి ఎప్పుడైతే ఇరవయో తేదీ నుంచి మధ్యాహ్నం నుంచి మారుతున్నాడో ఇరవై ఏడవ తేదీకి ఆల్రెడీ అక్కడికి వచ్చేసి ఉంటాడు కాబట్టి ఏంటి ఈ ప్రభావం ఇరవయో తేదీ మధ్యాహ్నం నుంచే ఉంటుంది బ్రహ్మాండంగా అందరూ ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఏంటంటే ఈ వివాహ నిర్ణయాలు వివాహ సంబంధించిన విషయాలు ఇట్లాంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకొని అదేవిధంగా మనకి అష్టమంలో రాహు అనేటువంటిది పర్టికులర్గా రీసెర్చెస్ చేసేటువంటి వారికి మంచిది చెప్పాలంటే కాకపోతే నాలుగో అధిపతి నీచపడ్డము అష్టమంలో రాహు ఉండడము ఇవి మాత్రం కొంచెం మీరు ఈ పెస్టిసైడ్స్ వాడుతుండేటువంటి విషయాల్లోని కొంత రైతులు కొంత చూసుకోవాలి దానివల్ల కొంత ఇబ్బంది ఉంటుంది అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకి ఉద్యోగాల కోసం వెళ్ళడం ద్వారా లబ్ధి అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా సూర్యుడి యొక్క ఆరాధన చేయండి సూర్య భగవాను యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది కన్యాలగ్నము కన్యా రాశి కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు పదకొండవ స్థానంలో నీచబడ్డ కుజుడు రెండవ స్థానంలో రవి పదకొండో స్థానంలో ఎప్పుడైతే నీచబడ్డ కుజుడు ఉన్నాడో అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా అది అష్టమాధిపతి లాభం అంటే ఇన్సూరెన్సెస్ కొన్ని ఆకస్మికంగా కొన్ని లాభాలు కొన్ని కొన్ని అనుకోని విధంగా ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కొంతవరకు ఫలకృతం అవ్వడం ఇస్తుంది అయితే ఈ ఆకస్మిక లాభాల లాభాలతో పాటు ఆకస్మికంగా ఏదో ఎక్కడో వచ్చేస్తుంది అనుకొని అత్యాసతో పెట్టిన నష్టాలు కూడా ఇస్తుంది గుర్తుపెట్టుకోండి రెండు నాది కత్తికి రెండు వైపులా బదులు లాగా ఈ నీచమంగా రాజకీయం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే రెండు వైపులా ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది కాకపోతే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు మీరు చేసి ధైర్యంగా మీరు తీసుకునే స్టెప్స్ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో బాగా కలిసి వస్తుంది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్ ఏమిటంటే వివాహ సంబంధించిన విషయాలు బాగా కలిసి వస్తాయి ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఇక్కడ ఇది కొంచెం ఈ మూడు రోజులు కొంచెం కుటుంబ వ్యవహారాలు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ రిలేటెడ్ ధన సంబంధించిన లేనట్లయితే మీరు సహజంగా ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయాలు తీసుకునే విషయాల్లో ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీలు కాస్త జాగ్రత్త వహించండి ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతవరకు ఈ ఎవరికైనా ఈ ప్రాపర్టీ పర్టికులర్గా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన ధన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా సంతాన సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది మీకు అలాగే ఈ ఆరో స్థానాధిపతి ఎప్పుడైతే ఐదులోకి వస్తున్నాడో కొంచెం హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కాస్త ఇమ్యూనిటీ తక్కువగా ఉండేటువంటి వారు దాన్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి పనిలో ఉండాలి ఏదేమైనప్పటికీ కూడా కాస్త గ్రహణ ప్రభావం గ్రహణం జరిగినప్పటి నుంచి నలభై ఐదు రోజుల వరకు మీకు గతంలో కూడా చెప్పాను వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలని మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ దశమ స్థానాధిపతి బుధుడు ఎవరైతే ఉన్నారో ఈ బుధగ్రహం ఏదైతే ఉందో పర్టికులర్గా ఇది రెండో స్థానంలో అంటే దశమాధిపతి ఎప్పుడైతే రెండో స్థానంలో ఉంటాడో కొంత మీరు చేసేటువంటి జాబ్ ప్లేస్లోనేది కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి కాళికాదేవి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ముఖ్యంగా రవి కుజ గ్రహాల దగ్గర ఎంత దీపారాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది మరియు అదేవిధంగా గోవుకి క్యారెట్స్ గోధుమ రవ్వ తినిపించండి అన్ని విధాల మీకు బాగుంటుంది తులాలగ్నము తులారాశి తులవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశిలో రవి యొక్క నీచబ నీచబడినటువంటి రవి యొక్క సంచారము దశమంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది ఎప్పుడైతే రవి కుజుల యొక్క సంచారం జరుగుతుందో దశమంలో కుజుడు లగ్నంలో రవి ఇది కొంతవరకు మీకు దశమ స్థానం అనేటువంటి వృత్తి స్థానంగా చెప్తూ ఉంటారు ఈ వృత్తి స్థానంలో కుజుడు నీచబడి ఉండి లగ్నంలో రవి నీచం అనేటువంటిది ఇది వృత్తి సంబంధించిన విషయంలో బాగా ఒత్తిడిని ఆ ఒత్తిడి తర్వాత మంచి యోగాన్ని అది ప్రమోషన్స్ కావచ్చు వృత్తిలో ఎదిగేటువంటి విషయాలు కావచ్చు వృత్తిలో ఉండే కొన్ని సమస్యలు తీరడం కావచ్చు ఇవి బలంగా ఇస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక కుటుంబ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు రాహు చేత కోణంలో చూడబడుతున్నాడు కాబట్టి కొంచెం కుటుంబ వ్యవహారాల విషయంలో ఫైనాన్స్ విషయంలో కూడా లాభం ఉంటుంది నీచబంగ రాజయోగంలో కాకపోతే మొదట్లో చాలా కష్టతరమైన స్థితి కూడా ఎదుర్కొంటారు చెప్పాలంటే అయితే ఇక్కడ ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు కొంచెం తులవారికి ధనయోగాన్ని కలుగుతాయి ఎందుకంటే ఈ లాభంలో చంద్రుడు ఉంటాడు ఇరవై ఏడు ఇరవై తేదీలు రాసి నుంచి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కాస్త రుణ సంబంధించినటువంటి ఫలితాలంటే రుణం లభించడం జరుగుతుంది ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు ముప్పై ఒకటి ఒకటి రెండో తేదీలు మీకు కాస్త ఇదేంటంటే కొంచెం ఈ సమయంలో తొందరపడి ఏదో ఎక్కడో లాభం వస్తుందని అట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం పొరపాటును కూడా చేయకండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ షార్ట్ జర్నీస్ కాస్త అధికంగా కనబడుతున్నాయి మీకు అంటే షార్ట్ జర్నీస్కి వెళ్ళడము ఇట్లాంటివి కాస్త ఎక్కువ అవుతాయని చెప్పి చూపిస్తుంది మరియు అదేవిధంగా హోమ్ లోన్స్ ఆన్లైన్లో ఎవరైతే ప్రయత్నం చేస్తారో హోమ్ లోన్స్ కోసం ఆ యొక్క హోమ్ లోన్స్ ప్రయత్నం అనేటువంటిది ఫలిస్తుంది అనేటువంటి చూపిస్తుంది క్రియేటివిటీ మూలంగా క్రియేటివ్ మూలంగా ధనయోగము ఇలాంటివి చూపిస్తున్నాయి అంటే క్రియేటివ్ రంగాల్లో డ్యాన్స్ లేనట్లయితే ఆర్ట్స్ ఈ రంగాల్లో ఉండేటువంటి వారికి ధనయోగం చూపిస్తుంది మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సప్తమ స్థానం వైపు గురువు వక్రగతి ఎప్పుడైతే ఉందో ఈ గురువు యొక్క వక్రగతి సప్తమ స్థానంలో ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఇది కలిగేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా ఏంటంటే కొంతవరకు గురు బలము అంటారు దాన్ని అంటే గతంలో మేనరిక సంబంధాలు లేనైతే ఆన్లైన్ త్రూగా ఏదైనా కలిగేటువంటి సంబంధాలు కొంతవరకు సక్సెస్ అవ్వడం అంటే గురుబలం సప్తమం వైపు వస్తుంది ఇక్కడ చూడ్డానికి ఎనిమిదిలో తులాలగ్నం నుంచి ఎనిమిదిలో ఉన్నప్పటికీ ఇది వక్రించడం వల్ల ఈ సప్తమంలోకి రావడం వల్ల ఆ యొక్క వివాహ సంబంధించిన విషయంలోని పార్ట్నర్ సంబంధించిన విషయాల్లోని సామాజిక సంబంధించినటువంటి అంశాలలోని మీకు కాస్త అనుకూలమైనటువంటి స్థితులు ఏర్పడతాయి అయితే మీకు కెరియర్లో కొంత స్ట్రెస్ అది తగ్గాలంటే మాత్రం లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనీశ్వరి నమ లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానువైరాజితాయి నమ చేసుకుని కాస్త మోకాల నొప్పులు ఎక్కువగా ఉండేటువంటి వారు బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి ఉచ్చిక లగ్నము వృచ్చక రాశి వృచ్చకం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది అదేవిధంగా లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కూడా నీచబడి ఉన్నాడు మీకు దీనివల్ల ఏమిటి మరి ఎట్లాంటి ఫలితాలు వస్తాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కొన్ని రుణ సంబంధించినటువంటివి ఎందుకంటే రుణానికి అధిపతి లగ్నాధిపతి అయినటువంటి అధిపతి తొమ్మిది ఉండడం వల్ల రుణాలు ఇంకా లభించవు ఏంటనే దిక్కుచో తోచన స్థితి లేదన్నట్ల ఏదైనా ఒక ఘర్షణ సంబంధించినవి తండ్రికి లేదా తండ్రి సమానులు ఒక లాంగ్ జర్నీకి వెళ్ళడం వల్ల జరిగిన ఒక ఘర్షణ అనేటువంటిది అది కొంతవరకు క్లియర్ అవ్వడము అనేటువంటి చూపిస్తుంది అయితే ఇక్కడ పన్నెండో స్థానంలో ఎప్పుడైతే రవి నీచ రాజయోగంలో ఉన్నాడో తండ్రి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఘర్షణ కానివ్వండి దాని ద్వారా తద్దు తద్వారా దాని తర్వాత ఫ్రీ అవ్వడం కానివ్వండి చాలా స్పష్టంగా చూపిస్తుంది అయితే ఆదివారాలు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి పన్నెండో స్థానంలో ఇన్వెస్ట్మెంట్ స్థానంలో రేవు ఉన్నాడు అంటే అది ఏంటంటే కొంచెం ఇస్తే అద్భుతమైన యోగాన్ని ఇస్తాయి నీచ బంగరాజయోగాలు ఉన్నప్పుడు మీకు బ్యాడ్ పీరియడ్ కనుక నడుస్తుంది అనుకోండి ఒక్కోసారి అది ఎక్కువ స్ట్రెస్కి కూడా గురి చేస్తుంది కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలకు అసలు రుణాలు లభించడానికి చాలా అనుకూలంగా ఉంది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ టైంలో కాస్త సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు చూపిస్తున్నాయి మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ధన సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లేనట్లయితే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనము ఇలాంటివి నిజంగా రాజయోగం వల్ల కొంతవరకు యోగిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే భాగ్యంలో ఉన్నటువంటి రవి కుజుడు రవిని చూస్తున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఎప్పుడైతే భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు రవిని ఎప్పుడైతే వీక్షిస్తున్నాడో ఇటువంటి ఫలితాలను ఇది ఇవ్వడానికి ఎక్కువగా చూపిస్తుంది అదేవిధంగా ఈ నాలుగులో శని వక్రించినందుకు మాత్రం కాస్త మీరు ఏం చేస్తారంటే ఏదైనా ప్రదేశం మారడము ఇల్లు మారడము స్థలం మారడం లాంటివి చూపిస్తుంది అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా కాస్త చూసుకొని తీసుకోండి పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు కాస్త ఈ ఫ్రెండ్స్ విషయంలోని ఆన్లైన్లో ఎవరైనా ఫ్రెండ్స్ పరిచయం అవ్వడము ఇట్లాంటి విషయాల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి మరియు ప్రమోషన్స్తో ఒక పాటు ప్లేస్ చేయండి ఎందుకంటే శని నాలుగులో వక్రించడం కానివ్వండి దశమాధిపతి ప్రమోషన్స్ కారకుడు ఇక్కడ పన్నెండులో ఉండడం కానివ్వండి అది నీచబంగ రాజ్యోగం కలగడం కానివ్వండి ఇవన్నీ ఏంటంటే కొంతమంది చూడండి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆకాంక్ష ఇది ఇంకా అవ్వదేమో అనుకునేది కూడా ఆకర్ సడన్గా రావడం ఇట్లాంటివి బలంగా చూపిస్తున్నాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి ఎక్కువగా దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించండి దుర్గా అష్టోత్రం ఎక్కువగా చేయండి మరియు కుజ రవి రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి కాస్త వ్యాపారాల్లో అనుకూలత అయితే ఉంటుంది ఉండదని కాదు కాకపోతే కాస్త కేతు ఉన్నాడు కాబట్టి కొన్ని ఆటంకాలు కూడా కలుగుతూ ఉంటాయి చేయండి అనే విధాలు బాగుంటుంది ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే అష్టమంలో నీచిపడ్డ కుజుడు లాభస్థానంలో నీచిపడ్డ రవి నీచిపంగా రాజయోగాలు జరిగి ఉన్నాయి సో దీనివల్ల ఏమిటి ఫలితము ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి నీచబడ్డ కుజుడు ఎప్పుడు కూడా అష్టమంలో పంచమాధిపతి అయినందుకు వ్యయాధిపతి కూడా అయినందుకు పర్టికులర్గా మీరు సంతానము ఫ్రెండ్స్ ప్రేమ వ్యవహారాల పట్ల స్ట్రెస్ ఉంటూ కొంతకాలం గడిచిన తర్వాత దాని మూలంగానే యోగం కూడా ఉంటుంది మర ఈ రవి నీచబడినందుకు భాగ్యాధిపతి నీచ నిజభంగా రాజ్యోగం కాబట్టి తండ్రికి సంబంధించినటువంటి ఏవైతే వ్యాపారాలు ఉంటాయో ఆ వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో గత గతంలో గతంతో పోల్చుకుంటే కొంత స్ట్రెస్ కంటిన్యూ అవుతున్నప్పటికీ కొన్ని లాభాలు కూడా ఏర్పడతాయి మీకు ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఫినాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త మీరు బై ఈ యొక్క కుజుడు నీచంలో పడుతున్నందుకు కాస్త ఇది యోగాన్ని కూడా ఇస్తున్నందుకు కాస్త విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది పన్నెండవది పేద నీచిపడ్డం వల్ల ఇంకా మరొక విషయం ఏంటంటే విదేశాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అనో లేకపోతే సిటిజన్స్ అవ్వాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది అష్టమంలో కాస్త కుజుడు ఉన్నందుకు మాత్రం వాహనాల మీద వెళ్ళేటప్పుడు రోడ్లు దాటేటప్పుడు ఏదైనా అగ్ని సంబంధించినవి మన ఇంట్లో ఏదైనా స్టవ్ దగ్గర మనం వాళ్ళ వంట చేసే విషయంలో కానివ్వండి లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలు ఏదైనా ఫిక్స్ చేసేటప్పుడు అక్కడ ఏదైనా ప్రమాదము అక్కడ కొంచెం అప్రమత్తంగా ఉండాలనుకునేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ దశమంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి దయచేసి ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ రవి కుజ ఈ గ్రహాలు నిజభంగం వల్ల కొంచెం ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము తండ్రి మూలంగా కొంతవరకు స్ట్రెస్ అంటే ఇవన్నీ ఏంటంటే ఫస్ట్లో విపరీతమైన స్ట్రెస్ స్ట్రెస్ తర్వాత కలిసి రావడం జరుగుతుంటుంది ఈ కాన్సెప్ట్ మీరు అర్థం అవ్వాలి మీకు యజవంగరాజ్యోగా అనుకున్నటువంటి ఫలితం అది కాస్త ఉద్యోగంలో కాస్త ఎక్కువగా స్ట్రెస్ ఉన్నట్లయితే మీరు చేయవలసింది ఏంటంటే గణపతిని ఎక్కువగా ఆరాధించండి మీ యొక్క కుర్చీలో కూర్చున్నప్పుడు ఓం గమ్ గణాధిపతి ఏ మహానే ఆరాధన చేసుకొని మీకు అన్ని విధాలు బాగుంటుంది మకర లగ్నము మకర రాశి మకరం వారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ప్రాపర్టీ మూలంగా లాభం అనేటువంటి చూపిస్తుంది అదేవిధంగా రెండవ స్థానంలో శని వక్రగతిలో ఉన్నందుకు ఇక్కడ ఈ శని ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నాడో ఇది కొంచెం జీవిత భాగస్వామి మూలంగా ఏదైనా ధన యోగాన్ని అదేవిధంగా జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో ఏదైనా కొంత ఘర్షణ యోగాన్ని కూడా ఈ యొక్క వక్రించినటువంటి శని ఇవి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తున్నాయి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే సిబ్లింగ్స్ సంబంధించిన అంశంలో అంటే మూడో స్థానంలో రాహు ఉన్నందుకు మీ యొక్క సిబ్లింగ్స్కి ఎవరికైనా సరే మీరు ప్రయత్నం చేసినట్లయితే విదేశాలకు వెళ్ళడానికి ఆ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ఇక్కడ మీకు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా చూపిస్తున్నాయి మరియు మరొక విషయం ఏంటంటే దీంతో పాటు సప్తమ స్థానంలో నిలిచపడ్డ కుజుడు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి మరియు అష్టమాధిపతి దశమంలో ఉన్నందుకు పర్టికులర్గా ఈ అష్టమ దశమం అంటే కెరీర్ విషయంలో కొంత స్ట్రెస్ని అవి చూపిస్తుంది కాబట్టి నేను చెప్పేది ఒకటే అందరూ కూడా కుజర విగ్రహాలకి దీపారాధన చేయడము పూజారావికి సంబంధించిన దానం ఇవ్వడం చేయండి ముఖ్యంగా ఇంకా అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క పార్ట్నర్స్ని ఎవరైనా సరే కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేదా మీ జీవిత భాగస్వామి కొంచెం వృత్తి విషయంలో కొంత ఒత్తిడి ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లాభంలో శుక్రుడు అనేటువంటిది ఫ్యాషన్ రిలేటెడు అండ్ బ్యూటీ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో బాగా కలిసి రావడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి ఇంకా అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఏదైనా గణపతి యొక్క ఆలయానికి వెళ్ళండి పుణ్యక్షేత్రాలకు వెళ్ళిరండి వెళ్ళి వచ్చినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ క్షేత్ర సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలామంది అడుగుతూ ఉంటారు ఏమన్నా నేను అలా నా శక్తి దేవత ఆలయాలకు వెళ్ళొచ్చా అని ఖచ్చితంగా శక్తి దేవతాలయాలకు వెళ్ళొచ్చు వెళ్ళకూడదని కాదు కాకపోతే ఇంట్లో మీరు పూజ చేసే చేసుకునేటువంటి విషయంలో మాత్రం గురువు గారి దగ్గర మీ గురు మీ గురువుల దగ్గర సా బాగా సాధన చేసిన వాళ్ళ దగ్గర పర్టికులర్గా నియమ నిబంధనలు నేర్చుకొని దాని పరంగా దానికంటే అంటూ ముట్టు ఇట్లాంటివి ఏమీ లేకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ వారాహి కానివ్వండి ఎనీ శక్తి దేవత సంబంధించిన అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా చేస్తే అది ఒక శక్తి ఒక ఎనర్జీ లాంటిది ఒక పవర్ని డీల్ చేస్తున్నట్టే ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి పర్టికులర్గా చూసుకున్నట్లయితే లగ్నంలో శని యొక్క సంచారం జరుగుతూ కుజుడు దృష్టి ఉంది కాస్త చూడండి వేడి చేసి చేయడం వల్ల కలిగేవి అంటే కొంచెం మీద కొంతమంది చూడండి మొట్టమొదలు వస్తుంటాయి వేడి కురుపులు వస్తుంటాయి ఇట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది బట్ ఏంటంటే రుణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ధైర్యంగా ఉంటారు కొంచెం తొమ్మిదవ స్థానంలో రవి కూడా ఉన్నందుకు జీవిత భాగస్వామి అంటే సప్తమ స్థానాధిపతి నీచిపడ నీచి బంగరాజ్యోగంలో ఉన్నందుకు వివాహ జీవిత భాగస్వామికి కొంతవరకు కొన్ని విషయాల్లో అనుకూలంగా రావడము ప్లస్ స్ట్రెస్ రెండు చూపిస్తున్నాయి అంటే జీవిత భాగస్వామితో కొంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి స్ట్రెస్ ఉంటుంది కలిసి రావడం మూడు చూస్తున్నాయి ఇక్కడ అదేవిధంగా ఆన్లైన్ త్రూగా ధనం సంపాదిద్దాం అనుకునేటువంటి వారు చాలా అనుకూలంగా ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు మీకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కనుక చూసుకున్నట్లయితే ధనపరంగా చాలా బాగుందని చెప్పుకోవాలి ముప్పై ఒకటి ఒకటి రెండో తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఇదేంటంటే భాగ్యస్థానంలో గ్రహాలు ఉన్నందుకు కాస్త ఈ భాగ్య సంబంధంగా కలిసి రావడం అనేటువంటిది బ్రహ్మాండంగా చూపిస్తుంది ఇక అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ మూడో అధిపతి ఆరులో ఉన్నందుకు కాస్త మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి ఈ రెండో అధిపతి నాలుగులో ఉన్నందుకు దగ్గర దాకా అంటే ఇంక ఇంకేముంది ఈ ప్రాపర్టీ మీద నాకు డబ్బులు దాకా వెళ్ళి మళ్ళీ ఇది అవ్వడము లేదా మీడియేటింగ్ చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది అంటే చూడండి ఏదైనా ప్రాపర్టీ అని అమ్మిపిస్తూ ఉంటారు బ్రోకరేజ్ అంటారు అటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమ స్థానం ఎప్పుడైతే భాగ్యంలో ఉందో ఈ పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడో ఇది చూసుకుంటే కనుక శని వక్రించి ఉన్నందుకు ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొంత స్ట్రెస్ ఉంటుంది అదేవిధంగా దశమస్థానంలో శుక్రుడు ఉన్నందుకు బ్యాంకింగ్ సెక్టార్స్ మరియు ఎనీ క్రియేటివ్స్ రిలేటెడ్ అకౌంట్స్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు విష్ణు ఆరాధన ఎక్కువగా చేయండి విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువగా చేయండి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది మీన లగ్నము మీనరాశి మీనం వారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా లగ్నంలో రాహు ఉంటూ సప్తమంలో కేతు ఉన్నాడు ఎప్పుడైతే లగ్నరాహు సప్తమంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో ఇది మీకు గతంలో చెప్తూ వచ్చాను గ్రహణం నుంచి కొంచెం మీరు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో అది కాస్త జాగ్రత్త వహించాలనేటువంటిది అంటే పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో కానీ సర్వసాధారణంగా ఏంటంటే ఇంకొక తొమ్మిది నెలలు ఇక్కడే ఉంటాయి తొమ్మిది ఎనిమిది నెలలు దాదాపుగా కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ధనం సంబంధించిన వాటి వల్ల కోర్టు కేసులు ఈ పోలీస్ స్టేషన్స్ ఇవి కాస్త ఉంటుంటాయి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని వాటి మూలంగా సడన్గా కలిసి రావడం కూడా ఉంటుంది యోగం ఉండదని కాదు బ్రహ్మాండంగా కలిసి రావడం కూడా ఉంటుంది అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శుక్రుడు ఎవరైతే ఉన్నారో శుక్రుడు మూడో అధిపతి తొమ్మిదో స్థానంలో ఉండడం అనేటువంటిది కాస్త మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది కాకపోతే ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు మీకు ఏదైనా ధనం కలిసి రావడం అనేటువంటి చూపిస్తుంది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు ఒకటే ఏంటంటే కొన్ని అపోహలకు వెళ్ళకండి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు చాలా డేంజర్ మీరు కొన్ని కొన్ని అపోహలకు సంబంధించినటువంటి వాటిలోకి వెళ్ళి అది ఏదో వస్తుంది ఏదో డబ్బులు వస్తాయి ఏదో అవుతుందేమో అనేది ఇంట్లోకి వెళ్తారు అది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీలు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము అమ్మడము కొనుగోలు చేసే విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు మాత్రం అసలు తీసుకోకండి పర్టికులర్గా ఎందుకంటే ఈ చతుర్థాధిపతి ప్రాపర్టీస్ కార్కు రవితో ఉన్నాడు ఇదేంటంటే ఓన్లీ ప్రాపర్టీస్ అనే కాదు ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోండి అదేవిధంగా కాస్త ఈ దశమాధిపతి ఈ మూఢలో ఉండి ఈ కాంబినేషన్లో ఉన్నందుకు కాస్త ఏంటంటే ఈ దశమస్థానం ఏదైతే ఉందో పర్టికులర్గా మూడ్లో ఉన్నందుకు కొంచెం కెరియర్ విషయంలో మార్పులు స్థల మార్పులు ఇట్లాంటివి బ్ర బలంగా చూపిస్తున్నాయి ఇక మీరు చేయవలసినటువంటి ఆరాధన ఎక్కువగా నరసింహస్వామి ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామందికి ఏంటంటే ఈ నీచబడ్డ గ్రహాలు గోచారంలో జరిగినప్పుడు ఏం చేయాలి అని చాలామంది అడుగుతుంటారు మీ జన్మజాతకంలో కానివ్వండి ఈ రకంగా గోచారంలో వచ్చినప్పుడు కానివ్వండి ఒకటే గుర్తుపెట్టుకోండి నీచపడ్డ గ్రహాలు ఎప్పుడూ కూడా రెండు విషయ రెండు ఫలితాలు ఇస్తూ ఉంటాయి మీ జన్మజాతకం మరి గోచారం గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ నీచబడుందా నీచంగా రాజయోగం జరిగిందా లేకపోతే ఆ నీచపడ్డ గ్రహము ఏ భావంలో మీ జన్మజాతకంలో ఏ భావంలో ఉంది ఇది బాగా అర్థం చేసుకోవాలి అది పాపగ్రహం నీచబడితే ఏంటి శుభగ్రహం నీచబడితే ఏంటి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోండి పాపగ్రహం నీచబడింది గుర్తుపెట్టుకోండి పాపగ్రహం కనుక నీచబడితే అది మొండుగా వెళ్తే మీకు లాభం కలిగేలాగిస్తుంది ఇది బాగా అర్థం చేసుకోండి శుభగ్రహం నీచబడింది శుభగ్రహాలకు సంబంధి అంటే శుభకార్యాలకు సంబంధించిన విషయంలో మీరు చాలా దూరం అవుతూ ఉంటారు ఒక శుభకార్యం కూడా జరగట్లేదని పెళ్ళి ఇప్పుడు శుక్రుడు నిచ్చబడ్డాడు వివాహానికి సంబంధించిన విషయంలో గురువు నిచ్చబడ్డాడు కొన్ని ఉపనయనాలు లేకపోతే ఏదైనా ఇంట్లో శుభకార్యానికి సంబంధించిన విషయంలో వెనకబడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది అదేవిధంగా బుధుడు నేచబడ్డాడు వ్యాపారాలకు సంబంధించిన చాలా బాగా రావాల్సింది ఇబ్బంది అవుతూ ఉంటుంది అలా ఒక్కొక్క గ్రహం ఎందుకంటే ఏ గ్రహం అయితే నీచబడిందో ఆ సంబంధంగా రవి ఇచ్చబడ్డాడు ప్రమోషన్స్ రావాల్సిన ఆగుతుంటాయి చంద్రుడి నిచ్చబడ్డాడు మానసికంగా ఇబ్బంది కుజుడు అనవసరంగా గొడవలకు సంబంధంగా అలా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి దాని కారకత్వాన్ని బట్టి శని నీచబడ్డాడు వర్క్ లేకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ నీచబడిందా నీచంగ రాజయోగం జరిగిందా మీ పర్సనల్ చాట్లోనే తెలుసుకోవాలి ఇప్పుడు కూడా నీచబంగ రాజయోగం ఏం జరుగు ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి మనం చూస్తూ ఉంటాం సొసైటీలో అబ్బాయి ఏమీ లేదండి నడుచుకొని తిరిగేవాడండి కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కాదండి అసలు బస్సు ఎక్కడానికి కూడా టికెట్కి డబ్బులు ఉండేవి కాదండి టీ కూడా మమ్మల్ని అడిగేవాడిని టీ తాగిచ్చండి నేను మనం వింటూ ఉంటాం కొంతమంది వ్యక్తుల గురించి అలాంటి వ్యక్తి ఇప్పుడు అద్భుతంగా అసలు బెంచ్ కార్లో తిరుగుతున్నాడు అండి అసలు రోల్స్ రాయిల్ కొనేసుకున్నాడు రేంజ్ రోవర్ కొనేసుకున్నాడు అక్కడ విల్లా కొనేసుకున్నాడు అది ఎలా జరిగిందంటే అతను రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాడు అక్కడ భూములు అమ్మించడం ఆ కమిషన్స్ బోల్డ్ వచ్చాయంట అంటే ఏంటి దాని అర్థం అక్కడ కుజుడు నీచబడి నీచ బంగరాజ్యోగం జరిగి ఆ వచ్చింది అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే నీచబడ్డ గ్రహాలు ఉన్నాయని భయపడదుగుడు అది ఎలా ఉంది దాని కండిషన్ తెలుసుకోవాలి అలాగే కొంతమందికి శని నీచబడ్డాడు నీచపడ్డాడు రాజయోగం జరిగింది అనుకోండి స్టార్టింగ్ స్టేజ్లో సరిగా వాళ్ళు ఎదగరు ఎదగకుండా తర్వాత తర్వాత అద్భుతమైనటువంటి కెరీర్లోకి వెళ్ళిపోతారు ఎంత అద్భుతమైన కెరియర్లోకి వెళ్ళిపోతారంటే శని నీచమంగా రాజయోగం రవి నీచంగా రాజయోగం గవర్నమెంట్ సెక్టార్స్లోని గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ద్వారా అద్భుతంగా వెళ్తారు చంద్రుడి నీచమంగా రాజయోగం స్టార్టింగ్లో అంత మానసికంగా స్ట్రెస్గా ఉండే వ్యక్తి దాని తర్వాత అతను గొప్ప అంటే మానసిక శాస్త్రవేత్త కావచ్చు మెంటలీ వెరీ స్ట్రాంగ్ అయిపోవచ్చు అంటే ఇక్కడ మీరు కండిషన్ బుధుడు నీచమంగా రాజయోగం జరిగింది స్టార్టింగ్లో బిజినెస్లు అన్నీ లాస్ అయ్యి దాని తర్వాత అసలు బిజినెస్లోనే ఒక పెద్ద అంటే ఇంక దిగ్గజం అంటారు చూసారు వ్యాపార దిగ్గజాలు అంటారు అలా అవుతారు అదేవిధంగా గురువు నిజమంగా రాజయోగం ఒక్కోసారి గురు చండాల యోగం అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏమవుతుంటుంది అంటే దానికి గనక విపరీత రాజ్యోగాలు ఏమైనా పట్టాయి అంటే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడము లేకపోతే అప అపారమైనటువంటి జ్ఞానం అంతకు ముందు వరకు అసలు ఏమీ తెలియదు ఏమీ పెద్దగా చదవడం తెలియదు ఏం తెలియదు అనుకునేవారు అపారమైన జ్ఞానం అనుకుంటారు అంటే ఇక్కడ డిపెండ్ ఆన్ ఏ గ్రహం ఎలా నిలిచబడి ఉంది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రవి అధికారం చంద్రుడు మానసిక స్థితి సంబంధంగా స్ట్రాంగ్ అవడం కుజుడు భూముల వల్ల లేకపోతే ఒక గొడవ జరగడం వల్ల బుధుడు వ్యాపారం వల్ల గురువు గురుత్వ సంబంధించిన లేకపోతే పాండిత్యం వల్ల అదేవిధంగా సంతానం సంబంధించిన కొంతమంది గురువు అనుకో నీచంగ రాజయోగం జరిగింది అనుకో ఇంకా వీళ్ళకి పిల్లలు పుట్టారు అని డిక్లేర్ చేసాక సంతానం కలుగుతారు ఇదేంటండి అంటే నీచబంగ రాజయోగం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కష్టాలు పడుతూ ఉంటారు కష్టం పడి ఇంకా నా కష్టం ఇంతేనేమో తీరదేమో అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తా వాళ్ళు కనుక నీచపంగా రాజయోగం అంటే మీరు పడ్డ కష్టానికి వంద రెట్లు మళ్ళీ మంచి స్టేజ్కి వెళ్తారు ఇది గుర్తుపెట్టుకోండి బట్ మీకు నీచ రాజయోగం సరే నీచబడింది నీచంగా రాజయోగమే లేదు బట్ గ్రహాలు నీచపడిన అప్పుడేంటి అంటే అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఏ గ్రహం అయితే నీచపడిందో మీ జాతకంలో చూడండి నీచపంగా రాజయోగం లేదనుకోండి ఏ గ్రహం అయితే నీచబడిందో ఆ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదవడం ప్రారంభం చేయండి అంటే ఇప్పుడు కుజుడు నేర్చబడ్డాడు మంగళవారాలు మంగళవారం రాజరాజేశ్వర అమ్మవారి ఆరో అష్టోత్తరం చేయండి గ్రహం దగ్గర దీపారాధన చేయండి కుజుడికి అధిష్టానం తేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా నరసింహస్వామిని అదేవిధంగా ఆంజనేయస్వామిని ఆరాధించండి రవి నీచబడ్డాడు సూర్యుడిని ఎక్కువ ఆరాధించండి రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం ఆ చేసుకోండి ఆదివారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి చంద్రుడిని నీచబడ్డాడు చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడం బియ్యము దానంగా ఇవ్వడం అంటే ఆ గ్రహానికి సంబంధించి దానం ఇస్తూ ఉండాలి ఎప్పుడు అప్పుడు ఆ నీచ ఎఫెక్ట్ మేము ఇది పడదు అలా అదేవిధంగా బుధుడు నీచబడ్డాడు విష్ణు సహస్రనామాలు లేదా బుధవారం రాజరాజేశ్వర అమ్మవారి స్తోత్రం స్టార్ట్ చేయడం రోజు చదవడం అప్పుడేమొద్ది రాజయోగాన్ని రాజరాజేశ్వర అమ్మవారు ఇచ్చేలా చేస్తుంది అంటే ఏంటి ఆ రోజు నుంచి వేసారుగా ఆ గ్రహం సంబంధించింది ఏదైతే ఉందో దాని ఎనర్జీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీ జాత చక్రంలో ఉండేటువంటి గ్రహాల వల్ల మీరు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నీచబంగ రాజయోగం అయినా ఉంటుంది లేదా నీచబంగ రాజయోగాన్ని మీరు ఈ రకంగా యాక్టివ్ చేసుకోవచ్చు లేనట్లయితే ఒకవేళ నిజమంగా రాజయోగం లేదు ఉట్టి నీచంలో ఉందంటే కూడా ఆ గ్రహానికి సంబంధించి దానం ఇవ్వడం ద్వారా కూడా మీరు బయటపడవచ్చు శ్రీమాత్రయ నమ